రాష్ట్రంలో భారీ బహిరంగ సభల సీజన్ మొదలైనట్టున్నది. ఇక మొన్నటి నుంచి కేసీఆర్ రోజుకొక రెండు సభలల్లో బహిరంగ సభలల్లో హాజరవుతూ వాళ్ళ పార్టీ గురించి ఆయన చెప్తుంటే ఇటు కాంగ్రెస్ కూడా బహిరంగ సభలు మొదలుపెట్టింది. అయితే ఈ రోజు జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ వచ్చారు. అసలు ఆ ప్రియాంక గాంధీ వీళ్ళంతా మాట్లాడేది హిందీ కాబట్టి ఆ హిందీని ప్రతిసారి మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మనకు ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆ ట్రాన్స్లేషన్ పూర్తిగా వాళ్ళు చెప్పేది ఒకటైతే ఈయన చెప్పేది ఇంకొంచెం రెండు మాటలు కల్పించి కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగానే ఈయన చెప్తారు. కానీ ఈరోజు బహిరంగ సభలో మాత్రం ప్రియాంక గాంధీ మాట్లాడుతుంటే మాత్రం ఒక విచిత్రం జరిగింది. ప్రియాంక గాంధీ గారు రెండు సబ్జెక్టుల మీద మాట్లాడేటప్పటికీ అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని అర్థం చేసుకోలేక అలాగే మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు మనము ఈ ఛానల్కి ఈ సబ్జెక్టుకి మనం పెట్టిన థంబ్లైన్లో నేను ఇచ్చిన సభలో తడబడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని పెట్టిన. ఎందుకు పెట్టినంటే ఆమె ఏ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఈయన ఈయన తడబడ్డాడంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆమె గల్ఫ్ కంట్రీ మే చిలే గే సో ఏ జో తెలంగాణ వాస్యం కో భీ హమ్ అచ్చా మజ్దూరీ దేకే ఇదర్ లేకపోతే అనే టైప్లో వాళ్ళకు కూడా మేము మంచిగా చూస్తాం మళ్ళీ తెలంగాణకు రప్పిస్తాం అని ఆమె చెప్పినప్పుడు ఈయన నోట్లోకి వెళ్ళి ట్రాన్స్లేషన్ తెలుగు రాలేదు ఏం మాట్లాడలేదు. అయితే మరొకసారి ఆమె చెప్పినప్పుడు మళ్ళా రెండోసారి ఆమె రిపీట్ చేసిన తర్వాత ఈయన దాన్ని అందుకొని మాట్లాడింది. అయితే ఇదే విషయం ఏంటంటే మన తెలంగాణలో మొక్కజొన్న పంటలకు కానీ ఇతర వరి పంటకు కానీ ఇట్లా పలాన్ పలాన్ దానికి మేము మద్దతు ధర ఇస్తాం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అని ప్రియాంక గాంధీ చెప్పినప్పుడు కొంచెం లెంత్గా ఉన్న ఈ సబ్జెక్టు కాబట్టి లెంత్గా ఉండడం వల్ల దానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడాలని అర్థం కాక అలాగే పిక్కముక్కం వేసుకొని దిక్కులు చూసేసరికి మళ్ళీ ఆయనకు అర్థమయ్యే ఆయన ముఖం చూసి ప్రియాంక గాంధీ గారు నవ్వుతూ మళ్ళీ ఒకసారి రిపీట్ చేశారు. రిపీట్ చేసిన తర్వాత తాను అందుకొని మొక్కజొన్నకు ఇంత రేటు ఇస్తాం మద్దతు ధర వరికి ఇంత ధర ఇస్తాము పసుపుకి ఇంత ఇస్తాము అనేది ఆయన మాట్లాడింది. సో ఇట్లా సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ సభలో వాళ్ళు మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు ఇలా చేసుకోవడం కానీ ఇది అప్పుడప్పుడు జరుగుతుంది. అప్పట్లో మనకు మన ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మాత్రం కాంగ్రెస్ సభలు వాళ్ళు పెద్దవారు సోనియా గాంధీ వచ్చినా కానీ ఇట్లా అప్పట్లో వాళ్ళంతా వచ్చి పెద్ద పెద్ద సీనియర్లు వచ్చినప్పుడల్లా మాట్లాడేది మాత్రం అప్పట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారే మాట్లాడేది. ఆయన కొత్త గొప్ప హిందీ అర్థమై తెలుగులో ఆయన ట్రాన్స్లేషన్ బాగానే ఉండేది. ఈ మధ్యన తెలంగాణ వచ్చినప్పటి నుండి మాత్రం ఎక్కువ శాతం అయితే మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మనకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు భాష రాదు, వాళ్ళు నేషనల్ లీడర్సు. అందులో ఇప్పుడు అనుకున్నట్టుగా ఇంకొక రాజకీయం ఏంటంటే ఇప్పుడు బహిరంగ సభల సీజన్ నడుస్తుంది, చూద్దాం జనాలు పబ్లిక్ ఎటు ఆకర్షితులవుతారో, ఎవరి స్కీములు బాగున్నాయి అనుకుంటారు, లేకుంటే ఇన్నేళ్ళు పొందిన ఫలాలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో ఇవన్నీ బేరీజు వేసుకొని వాళ్ళు ఓటేస్తారని ఆశిద్దాం.